हाई फ्रेंड्स वेलकम टू माय चैनल उषा व्लॉग्स एंड टिप्स ई रोज नेनु मीकु चेन्नई सर्वना भवन सिग्नेचर डिश वेजिटेबल कुर्मा एला चेयालो चूपिंचबोतुन्नानंडी चाला टेस्टीगा उंटुंदी मीरंदरू तप्पकुंडा ट्राई चेयंडी एला चेयालो मनं वीडियोलोकि वेल्लिपोदामंडी मुंदुगा ई वेजिटेबल कुर्मा कावाल्सिन मसाला एला तयारु चेसुकोवालो चूद्दाम इप्पुडु मनं इला ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను అలాగే ఇలా 3 పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ గసాలు 10 జీడిపప్పులు 1 హాఫ్ స్పూన్ సోంపు చెక్క 2 ఇలాచి అండి చెక్క 2 ఇలాచి తీసుకున్నాను చెక్క అనేది కొంచెం తీసుకున్నాను అలాగే చట్నీ పప్పు ఇవన్నీ కలిపి మనము కొంచెం గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఈ మిక్సర్ నంతా కొంచెం వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకుందామండి స్మూత్ గా వచ్చే వరకు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి హలో అండి ఇప్పుడు నేను మీకు సర్వనా భవన్ సిగ్నేచర్ డిష్ వెజిటబుల్ కుర్మా ఎలా చేయాలో చూపించే ముందరా దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ నేను చెప్పబోతున్నాను आलू बीन्स अंडी बॉइल चेसि पेट्टुकुन्नानु अलागे ग्रीन पीस इवि कूडा बॉइल चेसि पेट्टुकुन्नानु क्यारेट टू मीडियम साइज आनियन्स साल्ट पसुपु बिर्यानी रेंडु चिन्न बिर्यानी आकु कोंचेम जीलकर्र कोंचेम कोत्तिमीर अंडी इदि एला चेयालो प्रोसीजर लो वेल्लिपोदामु ఇప్పుడు ఇలా కడాయి తీసుకొని గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి నూనె తీసుకుంటున్నాను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాము ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను 2 బిర్యానీ ఆకులు 2 లవంగాలు తీసుకున్నానండి ఇవి వేగాక ఒక ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను కదండి ఆనియన్స్ తీసుకుంటున్నాను కొంచెం salt వేసుకుంటాండి త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ అనేది అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలూ ఉన్నాయి కదండి ఆలూ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే క్యారెట్ కూడా తీసుకుంటున్నాను వీటన్నిటిని ఒక 10-15 నిమిషాలు మగ్గించుకుందామండి అలాగే ఉడికించుకున్న బీన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి అలాగే ఉడికించిన బటానీ కూడా యాడ్ చేస్తున్నాను మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నాము ఈ విధంగా ఉడుకుతున్న ఈ కూరగాయలలో మనము ఈ మసాలా పేస్ట్ వేసేసుకుందామండి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని కలుపుకుందాము ఈ మిక్చర్ ని బాగా మనం కలుపుకుందాము సర్వనా భవన్ లో మనం ఏ చపాతి పుల్కా పరోటా ఏది ఆర్డర్ చేసినా ఈ కర్రీయే ఇస్తారండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది మామూలు కుర్మాలు ఏంటంటే బాగా కారము ఎండుమిర్చి మసాలాలు వేస్తారు దీనిలో అలా ఏమీ ఉండదు ఓన్లీ ఈ మసాలా మాత్రమే వేస్తారు మంచి స్మెల్ వస్తుందండి దీని కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి దీని వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కర్రీ కనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ స్టేజ్ లో salt ఇంకొకసారి చెక్ చేసుకొని మీ రుచికి అనుగుణంగా వేసుకోండి ఒక 5 నిమిషస్ మండించుకున్నామండి అలాగే లాస్ట్ లో కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తున్నాను అంతేనండి టేస్టీ టేస్టీగా సర్వనా భవన్ సుసుమ కుర్మా రెడీ అయిపోయింది
ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. సో టేస్టీ సర్వనాభం వెజిటబుల్ కుర్మా విత్ రొట్టి రెడీ అయిపోయిందండి. దీనిలో కొబ్బరి పాల కమ్మదనం బాగా తెలుస్తూ ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నన్ను చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలంటే నా కొత్త రెసిపీస్ అన్ని మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.